కరోనా నివారణ జాగ్రత్త చర్యలతో రేపటి నుంచి జేఈ మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది రేపు బీఆర్క్ ఏడు నుంచి ఆరవ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం రెండు విడత జేఈ మెయిన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరగనుంది దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది పరీక్ష రాయనుండగా రాష్ట్రం నుంచి సుమారు అరవై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు హైదరాబాద్ సహా ఆరు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇరవై ఏడు కేంద్రాల్లో పరీక్ష జరగనుంది దేశంలోని ఐఐటీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్ఐటీల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ ఆరు వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి మంగళవారం బిఆర్క్ బుధవారం నుంచి ఆరవ తేదీ వరకు బీటెక్ ప్రవేశాల కోసం పన్నెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల యాబై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు మంది జేఈఈ మెయిన్ కు దరఖాస్తు చేసుకున్నారు రెండు వందల ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఆరు వందల ఐదు కేంద్రాల్లో బీటెక్ నాలుగు వందల తొమ్మిది కేంద్రాల్లో బియార్క్ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది మంగళవారం నిర్వహించనున్న బియార్క్ బీ ప్లానింగ్ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షా పది పేల మంది కానున్నారు జేఈ మెయిన్ పరీక్షకు రాష్టంలో అరవై మూడు వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు జనవరిలో జరిగిన మొదటి జేఈఈ మెయిన్ తో పోలిస్తే ఈసారి సుమారు ముప్పై వేల మంది విద్యార్థులు తగ్గారు హైదరాబాద్ సికింద్రాబాద్ తో పాటు రంగారెడ్డి నల్గొండ కరీంనగర్ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాల్లో ఇరవై ఏడు కేంద్రాల్లో పరీక్ష జరగనుంది మంగళవారం నాటి బీఆర్క్ బి ప్లానింగ్ పరీక్షకు రాష్ట్రంలో దాదాపు ఐదు మంది మంది హాజరుకానున్నారు కరోనా పరిస్థితుల దృష్ట్యా జేఈఈ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది ఒకేసారి వస్తే గుంపులు ఏర్పడే అవకాశం ఉన్నందున పరీక్షా కేంద్రాలకు చేరుకునే సమయాన్ని విద్యార్థులకు వేర్వేరుగా కేటాయించి అడ్మిట్ కార్డుపై ముద్రించారు పరీక్షకు అరగంట ముందు నుంచే గేట్లు మూసివేస్తారు విద్యార్థులను చేతులతో తనిఖీ చేయరు మెటల్ డిటెక్టర్లు మాత్రమే వినియోగిస్తారు పరీక్షా కేంద్రం వద్ద మూడు మాస్కులు ఇస్తారు ఇంట్లో ధరించిన మాస్కు పడేసి కేంద్రం వద్ద ఇచ్చిన మాస్కులనే ఉపయోగించాలని ఎన్టీఏ స్పష్టం చేసింది తమకు కరోనా లేదని పేర్కొంటూ ఫోటోతో డిక్లరేషన్ పత్రాన్ని నింపి సంతకం చేయాలి కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదిలో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు వ్యక్తిగత నీళ్ల సీసా శానిటైజర్ ను అనుమతిస్తారు పరీక్షకు ముందు తర్వాత పరీక్ష గదిలో తలుపులు కిటికీలు ఫర్నిచర్తో పాటు కంప్యూటర్ అనుబంధ పరికరాలన్నీ శానిటైజ్ చేయాలని ఎన్టీఏ స్పష్టం చేసింది కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం ఉండాలని పేర్కొంది మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు నగలు ఎత్తు చెప్పులు పెద్ద గుండీల చొక్కాలకు అనుమతి ఉండదని ఎన్టీఏ తెలిపింది రఫ్ వర్క్ కోసం ఒక్కో విద్యార్థికి ఐదు కాగితాలు పరీక్షా కేంద్రాల్లోనే అధికారులు ఇస్తారు బీఆర్క్ బి ప్లానింగ్ అభ్యర్థులు జామెట్రీ బాక్స్ కలర్ పెన్సిల్లు క్రేయాన్లను తీసుకువెళ్లొచ్చు అడ్మిట్ కార్డుతో ఆధార్ పాన్ ఓటర్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని ఎన్టీఏ స్పష్టం చేసింది పరీక్ష పూర్తయ్యాక గుంపులుగా కాకుండా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లాలని సూచించింది